ఇవాళ పత్రికలలో చూసినాం కేసీఆర్ గారు మాట్లాడిండు మేము తొందరలోనే జాతీయ స్థాయి రాజకీయాలకు వస్తాం కొత్త పార్టీ పెట్టాలనా లేకపోతే రకరకాలుగా చర్చించడం అన్నారు ఇవాళ పత్రికలలో నేషనల్ ఫ్రంట్ అని కొత్త ఫ్రంట్ ఏర్పాటు చేయబోతున్నారు అని చెప్పి కేసీఆర్ గారు వారి ఇచ్చిన లీకులు అనుకోండి సమాచారం అనుకోండి ఇవాళ పత్రికలలో తాటికాయని అక్షరాలలో రాశారు ఆ అంశం కూడా మా మధ్యలో చర్చకు వచ్చింది ఈ అంశం మొదటి నుంచి నేను చెప్తానే ఉన్నా కేసీఆర్ అనేవాడు మోడీ యొక్క కోవర్ట్ ఈ కోవర్ట్ను కాంగ్రెస్ కు అనుకూలంగా ఉండి యూపీఏ భాగస్వాములుగా ఉన్న వాళ్ళ మధ్యలో చేరి చిచ్చు పెట్టి కోవర్ట్ ఆపరేషన్లు చేసి ఈ యూపీఏ భాగస్వాములుగా ఉన్న వాళ్ళని కొంతమందిని చీల్చడం ద్వారా కాంగ్రెస్ పార్టీని బలహీనపరిచి మోడీ కూర్చొని పదిలం చేయడానికి మోడీ కి ఎన్డీఏ కు అనుకూలంగా పని చేయడానికి సుపారీ తీసుకున్న సుపారీ గ్యాంగ్ ఈ సుపారీ గ్యాంగ్ ఇవాళ మీరు ఆలోచన చేయండి కేసీఆర్ గారు మమతా బెనర్జీతో స్టాలిన్ తో ఉద్దవ్ ఠాక్రే తో లేకపోతే కాంగ్రెస్ పార్టీతో కలిసి ఉన్న పక్షాలు ఆర్జేడీ తో ఇలాంటి రాజకీయ పార్టీలతోనే చర్చిస్తున్నారు వీళ్ళందరూ ఆల్రెడీ యూపీఏ భాగస్వాములు నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా కొట్లాడుతున్నోళ్ళు శ్రీమతి సోనియా గాంధీ గారి నాయకత్వాన్ని కాంగ్రెస్ పార్టీని సమర్థిస్తూ మాతో ఉన్నోళ్ళు వీళ్ళను కాంగ్రెస్ పార్టీ నుంచి విడదీయడం ద్వారా నేషనల్ ఫ్రంట్ లేకపోతే ఫెడరల్ ఫ్రంట్ లేకపోతే థర్డ్ ఫ్రంట్ ఏదో ఒకటి దిక్కుమాలిన ఫ్రంట్ పెట్టి టెంట్ వేసి కాంగ్రెస్ పార్టీకి దేశంలో ఉన్న అనుకూలమైన వాతావరణాన్ని చెడగొట్టేదానికి మోడీ గారి ఆదేశాల మేర కేసీఆర్ గారు పనిచేస్తున్నారు నిజంగానే నరేంద్ర మోడీనికి అధికారంలో నుంచి దించాలి ఎన్డీఏను ఓడగొట్టాలంటే కేసీఆర్ గారు చేయాల్సిన ప్రయత్నం ఇటు కాంగ్రెస్ తో గాని అటు బీజేపీతో గాని పూర్తి స్థాయిలో కలిసి పని చేయని పక్షాలు కొన్ని ఉన్నాయి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఒరిస్సా ముఖ్యమంత్రి ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ గారు కేరళ కర్ణాటకలో దేవగౌడ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది అంటే ఎస్పీ మన అఖిలేష్ యాదవ్ వీళ్ళు నితీష్ కుమార్ బీహార్ లో ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది కాంగ్రెస్ కు దూరంగా మోడీతో కలిసి ఉండి గాని మోడీకి కూడా దూరంగా ఉన్న కొన్ని శక్తులు కొన్ని రాజకీయ పార్టీలు ఉన్నాయి నిజంగానే నరేంద్ర మోడీని ఓడించాలంటే నరేంద్ర మోడీని బలహీనపరిచే కార్యాచరణ తీసుకోవాలి కేసీఆర్ గారు నరేంద్ర మోడీని బలహీనపరిచే కార్యాచరణ తీసుకుంటలేడు కాంగ్రెస్ పార్టీని దెబ్బతీసే కార్యాచరణ తీసుకుంటును కాంగ్రెస్ పార్టీతో ఉన్న మమతా బెనర్జీ కాంగ్రెస్ పార్టీతో ఉన్న ఉద్దవ్ ఠాక్రే కాంగ్రెస్ పార్టీతో ఉన్న స్టాలిన్ ఇలా కాంగ్రెస్ పార్టీతో ఉన్న పక్షాలనే కలవడం ద్వారా వాళ్ళని కాంగ్రెస్ నుంచి బయటికి తీసుకొచ్చి మోడీని బలోపేతం చేయాలనే సుపారీ తీసుకున్న సుపారీ గ్యాంగ్ లీడర్ కేసీఆర్ గారు నిజంగానే కేసీఆర్ గారికి చిత్తశుద్ధి ఉంది నరేంద్ర మోడీని బీజేపీని ఓడించాలంటే జగన్మోహన్ రెడ్డితో నవీన్ పట్నాయక్ తో కేజ్రీవాల్ తో నేషనల్ కాన్ఫరెన్స్ ఫరూక్ అబ్దుల్లా తో సమాజ్వాదీ పార్టీ అఖిలేష్ యాదవ్ తో అదే విధంగా దేవగౌడ తో వీళ్ళందరితో కలిసి నువ్వు నేషనల్ ఫ్రంట్ ఏర్పాటు చేస్తావా ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేస్తావా నీ దిక్కుమాలిన టెంట్ ఫ్రంట్ ఏదైనా ఏర్పాటు చేయి వీళ్ళతో ఏర్పాటు చేయడం ద్వారా నితీష్ కుమార్ గారిని కూడా మీతో కూడగట్టుకోండి వీళ్ళందరినీ కూడగట్టినప్పుడు ఆటోమేటిక్ గా మోడీ బలహీన పడతాడు ఎన్డీఏ ఓడిపోద్ది అప్పుడు ఈ దేశానికి బీజేపీ ముక్త భారత్ గా మనము చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంది కానీ ఆ పనులు ఏమీ చేయకుండా కాంగ్రెస్ ను బలహీనం చేయడం ద్వారా ఇక్కడ కూడా ఒక రకమైన మా కాంగ్రెస్ కార్యకర్తలలో గందరగోళం సృష్టించాలనే ప్రయత్నం చేస్తుండు ఏందంటే రాహుల్ గాంధీ గారినో కాంగ్రెస్ పార్టీనో మోడీ లేకపోతే బీజేపీలు తిట్టారు కాబట్టి నేను దాన్ని ఖండించినా నేను కాంగ్రెస్ పట్ల సానుభూతితోనున్న భవిష్యత్తులో మేము కాంగ్రెస్ పార్టీ కలిసి పనిచేయబోతున్నాం అన్న ఒక వాతావరణాన్ని సృష్టించి కేసీఆర్ వ్యతిరేకంగా ఏదైతే శక్తులు పనిచేస్తున్నాయో కేసీఆర్ ని ఓడగొట్టాలని తెలంగాణ సమాజం ఏదైతే భావిస్తుందో వాళ్ళని గందరగోళపరిచి వాళ్ళని కాంగ్రెస్ కు ఓట్లు వేయకుండా చేయడానికి కేసీఆర్ గారు ప్రశాంత్ కిషోర్ అనే రాజకీయ వ్యూహకర్త ఎత్తుగడలో కాంగ్రెస్ మీద కుట్రలు చేస్తున్నాడు శ్రేణులు ఎవరు నమ్మాల్సిన పని లేదు 2004లో 25 సీట్లు 5 ఎంపీలు గెలవడానికి అవకాశం ఇస్తే కాంగ్రెస్ మోసం చేసింది 2009లో ఏ మన మహాకూటమిలో చేరి
ఎన్నికలైన మరుక్షణమే పోయి వ్యతిరేకంగా పంజాబ్ లో ప్రచారం చేసి వచ్చారు. 2014 లో తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన సోనియా గాంధీ గారిని విలీనం చేస్తానని కుటుంబం అంతా పోయి కాళ్ళకు దండం పెట్టి నన్ను నమ్మకపోతే నమ్మకపోతే నా పిల్లలను నమ్మని పిల్లల మీద మనమన్నల మీద మనమరాళ్ళ మీద ఒట్టేసి సోనియా గాంధీ గారికి చెప్పి బయటికి వచ్చి మోసం చేసిండు. ఇప్పుడు ఓటమి అంచున ఉన్నాడు కాబట్టి సావబత్తుల మధ్యలో టిఆర్ఎస్ ఉన్నది కాబట్టి మళ్ళీ మోసం చేయడానికి కాంగ్రెస్ కి దగ్గరైనట్టుగా ఒక సందేశాన్ని ఇచ్చే ప్రయత్నం చేస్తుండు. అలాంటిది జరగదు. కేసీఆర్ సంకనాకిన వాళ్ళ మొత్తం కేసీఆర్ కేటీఆర్ హరీష్ సంతోష్ రావు వచ్చి మా నాయకుల ఇండ్ల ముందల నిలబడి మా బూట్లు నాకినా కూడా కేసీఆర్ ను దరి చేరనిచ్చేదే లేదు. కేసీఆర్ తో కొట్లాడుడు కొట్లాడుడే గద్దెదించుడు గద్దెదించుడే కాబట్టి ఇంకా సిగ్గు లేకుంటే ఏందో కాంగ్రెస్ తో నాకేదో ఉందన్నట్టుగా ఇట్లాంటి దిక్కుమాలిన చర్యలకు ఏదైతే కేసీఆర్ గారు పాల్పడుతుందో ఈ విషయాలు కూడా నేను వెంకన్న సీనియర్ నాయకులతో మాట్లాడి కాంగ్రెస్ శ్రేణులకు స్పష్టమైన సందేశాన్ని ఇవ్వాలనుకున్నాము. టిఆర్ఎస్ కాంగ్రెస్ అనేది ఏ రోజుకు కలవు. అట్లాంటి చర్చ తావులేదు. కేసీఆర్ కేవలం ప్రశాంత్ కిషోర్ అనే రాజకీయ వ్యూహకర్త ఇచ్చిన ఈ దిక్కుమాలిన ఆలోచన తోటి కాంగ్రెస్ దెబ్బతీయాలనేది అయితే ప్రయత్నం చేస్తుండో ఇది కూడా పరోక్షంగా మోడీకి సహకరించడానికే. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం 90 సీట్లు పైగా ఎమ్మెల్యేలు గెలిచి ప్రభుత్వం ఏర్పాటు చేసి రేపు భవిష్యత్తులో 13-14 పార్లమెంట్ సీట్లు గెలిస్తే కేంద్రంలో కూడా మోడీని దించడానికి అవకాశం ఉంది. కాంగ్రెస్ ను అధికారంలో తీసుకొచ్చి రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేయడానికి అవకాశం ఉంది. వీటన్నిటిని దెబ్బతీయడానికి మోడీ గారి ఆదేశాలతోటి అమిత్ షా గారి సమన్వయంతోటి కేసీఆర్ గారు సుపారీ గ్యాంగ్ లీడర్ గా తెలంగాణలో ఈ సుపారీ రాజకీయాలు చేస్తున్నాడు. వీటిని ఏం మాత్రం కాంగ్రెస్ శ్రేణులు అనుమతించకూడదు. తెలంగాణ సమాజం అప్రమత్తంగా ఉండాలన్న అంశాలు కూడా నేను వెంకన్న చర్చించుకున్నాను.